హలో ఎవ్రీబడి, నేను మీ అనసూయ భరద్వాజ్. ఓకే, సో నేను ఇలా మైక్ పట్టుకుని అటువైపు ఉండేదాన్ని ఇటువైపు వచ్చానంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ నాకు మాటలు రావట్లేదు, బేసిక్గా మాటలే రావాలి నాకు, నా ప్రొఫెషన్ అది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఎమోషనల్ థింగ్స్ దట్ ఈరోజు వినర్ అనే సినిమాలో నా పేరుతో నా మీద నా ఫేవరెట్ సింగర్, ఇప్పుడు సింగర్ అని అనాలి, నా ఫేవరెట్ పర్సన్ సాంగ్ పాడి ఆల్ థ్యాంక్స్ టు వినర్ టీమ్, ప్రొడ్యూసర్ మధు గారు, బుజ్జి గారు, అలాగే మై డైరెక్టర్ గోపీచంద్ మల్లిని గారు, ఛోటా గారు, రాజసుందరం మాస్టర్, సాయిధరం తేజ్ అండ్ ట్యామ్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ నా అండ్ రామ్జోగి శాస్త్రి గారు, ఎంత అద్భుతమైన, నాకు అద్భుతం అనిపించాయి, వినేవాళ్ళకి ఎలా ఉందో తెలియదు ఇంకా, బట్ ఐ రియలీ ఎంజాయిడ్ పర్ఫార్మింగ్ ఆన్ దిస్ సాంగ్. సూయా 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 అనసూయ అనే పాట సుమ గారు పాడారు, యూట్యూబ్లో ట్రెండ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు. నెవర్ ఎక్స్పెక్టెడ్ నా లైఫ్లో ఇలాంటి ఒక మలుపు ఉంటుందని, బట్ ఐ థింక్ రాసుకుని వచ్చినట్టున్నాను, మీరు కూడా అలా భరించాల్సిందేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. త్వరలో సినిమా రిలీజ్ కాబోతుంది, ఆడియోని ఎంతగా ఆదరించారో తెరపై కూడా నన్ను, నా పాటని, అలాగే ఈ సినిమాని. వినర్ సినిమా ఇస్ డెఫినెట్లీ, ఇప్పుడున్న వస్తున్న సినిమాలు అలాగే కొంచెం కొత్తదన్న ట్రై చేస్తున్నారు. వినర్ ఇస్ ఆల్సో విత్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు చూస్తుంటే ద లాట్ ఆఫ్ హార్సెస్ అండ్ ఐ కాంట్ రివీల్ ఎవ్రీథింగ్, బట్ మీకు తప్పకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మాస్ కమర్షియల్ సినిమాలోనే ఒక కొత్తదనంతో వస్తున్నారు విత్ అ గుడ్ కాస్టింగ్ అండ్ ఆల్. చాలా కొత్త ప్రయత్నాలు జరిగాయి, సుమకతో పాడించి, నాతో ఆడించి, గుర్రాలు అనే కాన్సెప్ట్తో తీసి, లాట్ ఆఫ్ గుడ్ కాస్టింగ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. సో మీరు కూడా చూసి ఆదరిస్తారు అని నమ్మకంతో ఉన్నాను. సో సీ యూ సూన్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. బిగ్ స్క్రీన్ మీద చూడండి, స్మాల్ స్క్రీన్ పైన నన్ను చూస్తున్నారు కదా, బిగ్ స్క్రీన్ పైన ఎంజాయ్ చేయండి ఇప్పుడు. సో ఐ హోప్ యూ హ్యావ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ విత్ ద టీమ్ ఆఫ్ వినర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. వినర్ సినిమాలో నాకు చెప్పిన ఒక 3-4 మంత్స్ ముందే ఆఫర్ వచ్చింది, బట్ క్షణం చేసిన తర్వాత క్షణం నాకు అంత పేరు ఇస్తుందని నేను అనుకోలేదు. సో ఐ వాజ్ వెరీ, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను నేను. బేసిక్గా ఒక ఆల్మోస్ట్ ఒక 8-12 నరేషన్స్ విన్నాను, ఒకటి రెండు నచ్చాయి, బట్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో అలాంటి తరుణంలో గోపీ గారు నాకు చేసి చెప్పారు ఇలా చేయాలి అంటే, స్పెషల్ సాంగ్ అనుకోవట్లేదు అని తనకి చెప్పాను, బట్ హీ వాజ్ లైక్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్ అని అంటే, ఓకే ఓకే, సమ్ ఆఫ్ థింగ్స్ డింట్ వర్కౌట్. నేను అందులో విన్నర్లో చేయకుండా ఉండాల్సింది, ఎవరో ఇంకొకళ్ళని తీసుకున్నారని విన్నాను. సో అది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, కొన్ని వస్తుంటాయి పోతుంటాయి అనుకోను. బట్ అ డే బిఫోర్ దే వర్ వెరీ పర్టిక్యులర్, దే సెండ్ మీ ద సాంగ్. సో ఐ వాజ్ లైక్ నాతో పాట, నా పేరు మీద పాట అనుకుంటే ఐల్ బీ అ ఫూల్ టు మిస్ ఇట్ అనుకున్నాను. సో ద ఆబ్వియస్లీ ద రీజన్ విల్ బీ దట్ ఆడియో అనేది జనాలకి ఫస్ట్ చేరుతుంది, ఇట్స్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ అ ఫిల్మ్. అలాగే ఇట్ విల్ బీ దేర్ సినిమా స్క్రీన్ థియేటర్స్లో ఉన్నంత వరకు, అలాగే టీవీలో చూసినప్పుడు. బట్ పాట అనేది చాలా అందుబాటులో ఉంటుంది, ఎవరంటే అప్పుడు వినొచ్చు చేయొచ్చు. సో ఇట్ విల్ బీ అ హిస్టరీ డెఫినెట్లీ దట్ అనసూయ పేరు మీద నా కోసం పాట రాసిన రామ్జోగి శాస్త్రి గారు, ఇదంతా పాసిబుల్ చేసిన ఎంటైర్ విన్నర్ టీమ్కి నాకు ఇంత మంచి ఆనర్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. కుంట వాస్పమో. సో దిస్ ఇస్ ద ఆబ్వియస్ రీజన్, అందరూ అదే అనుకుని ఉంటారు, దిస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ డిడ్ దిస్ సాంగ్. పాట షూట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అదర్ సింగర్స్ వర్ దేర్, బట్ సుమక్క రికార్డింగ్ స్టూడియో నుంచి బయటికి రాగానే మీకు సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్ అనసూయ అని పాట పాడితే ఐఎమ్ లైక్, అవును విన్నారా, చూసారా, మీరు రిలీజ్ చేస్తున్నారా, ఇలా అన్ని పాసిబుల్ క్వశ్చన్స్ అడిగాను. తను పాడారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బట్ పాడిన తర్వాత ఇందా సుమక్క చెప్పినట్టుగా కొంచెం డౌట్ పడ్డాను అనమాట, మా సాంగ్ అక్క ఏమో ఇంత క్యూట్గా స్వీట్గా ఉంటారు, ఎలా సెట్ అయిందో అని. బట్ పాడిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి హిస్టరీ అని, ఇద్దరు యాంకర్స్ అలా అని. సో వెరీ హ్యాపీ ఫర్ తేజ్, తన పేరు తగ్గట్టే తేజ్ అనమాట. హీఈస్ లైక్ వెరీ బ్రైట్, వెరీ ఎనర్జెటిక్. వాజ్ డిఫికల్ట్ టు ఏదో ఎంట్రీ సాంగ్లో షోస్లో ఏదో మేనేజ్ చేసేదాన్ని అక్కడ ప్రాపర్గా డాన్స్ చేయాలి. రాజసుందరం మాస్టర్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొరియోగ్రఫర్, సోగాడి కూడా తనే ఉన్నారు నాకు. సో ఆయన అంటే సగం టెన్షన్ పోయింది, బట్ తేజ్ డాన్స్ చేస్తుంటే మళ్ళీ ఐ వాజ్ లైక్ హీ వాజ్ అమేజింగ్, హీ ఇస్ అమేజింగ్. అండ్ ఈ సినిమాలో కూడా చాలా ఎమోషనల్గా ఉన్న సీన్స్, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, యాంగర్, అలాగే సెంటిమెంటల్, చాలా బాగా చేశాడు. ఐ సా ద ఫ్యూ షార్ట్స్ అండ్ హీ వాజ్ అమేజింగ్, బ్రిలియంట్ పర్ఫార్మర్ తేజ్. విన్నర్ సినిమాలో ఒక సీన్, దట్ సీన్ విల్ లీడ్ టు అ సాంగ్, మై సాంగ్. విన్నర్ సినిమా February 24th రిలీజ్ కాబోతోంది, థియేటర్స్ నియర్ యూ. ప్లీజ్ డూ వాచ్ అండ్ మేక్ ఇట్ అ విన్నర్, ఐమ్ షూర్ యూ విల్. థ్యాంక్ యూ.